ఎవ్రీవన్, దిస్ ఈజ్ హ్యాపీ న్యూస్ టీవీ. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కాలిన భర్తీకి రంగం సిద్ధం. 604 పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది. వెంటనే భర్తీ ప్రక్రియను కంప్లీట్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది 26 జూలై 2020 మనకు రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు వీడియోలో చూడబోతున్నాం. అంతకన్నా ముందుగా మేము చేసే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. తద్వారా మేము ఎప్పటికప్పుడు అందించే లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్స్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వైద్య ఆరోగ్య శాఖలో 604 కొలువులు హైదరాబాద్ నమస్ తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా తాత్కాలిక పద్ధతిలో 604 మంది సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడాది కాలం లేదా అవసరం ఉన్నంత వరకు సేవలు అందించేందుకు ఈ నియామకాలు చేపట్టాలన్నది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తదుపరి చర్యలు తీసుకోనుంది. ఉద్యోగుల ఎంపిక, అర్హతకు సంబంధించినటువంటి వివరాలు త్వరలో ఒక ప్రకటన విడుదల చేయనుంది. గ్రూప్ ఏలో పేర్కొన్నటువంటి నియామకాలకు కోవిడ్ NHM పేరిట 100% కేంద్రం నిధులు అందించడం జరుగుతుంది. గ్రూప్ బిలో పేర్కొన్న నియామకాలకు కేంద్రం రాష్ట్రం 60:40 రేషియోలో మనకు నిధులు చెల్లించడం జరుగుతుంది. అంటే శాలరీస్ రూపంలో మనకు కొన్ని గ్రూప్ ఏలో పేర్కొన్నవన్నీ కేంద్రము, గ్రూప్ బిలో ఉన్నాయేమో 60:40 రేషియోలో కేంద్రము రాష్ట్రము కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయంటే మెడికల్ ఆఫీసరు, స్టాఫ్ నర్సు, ANMO, ల్యాబ్ టెక్నీషియను, ఎపిడెమాలజిస్టులు, తర్వాత ఫార్మసిస్టు, మొత్తం ఏంటంటే గ్రూప్ ఏలో 435 పోస్టులు. అదేవిధంగా గ్రూప్ బిలో 169 పోస్టులు అనేవి మనకు ఇవ్వడం జరిగింది. ఈ నియామకాలను వెంటనే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. సో కోవిడ్ నియంత్రణలో భాగంగా ఖచ్చితంగా వెంటనే నియామకాలు చేపడతారు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మేము చేసే వీడియో మీకు నచ్చట్లేదు కనుక మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి వివరాలు వెంటనే మీకు వీడియోస్ రూపంలో అందించాలంటే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి.